వలస కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఉత్తరప్రదేశ్ కు చెందిన 1204 మంది వలస కూలీలను కొవ్వూరు రైల్వే స్టేషన్ నుంచి శుక్రవారం రాత్రి వారి స్వగ్రామాలకు పంపారు. కూలీలకు అవసరమైన ఆహార పదార్థాలు, శానిటైజర్లు, మాస్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఈరోజు మన కొవ్వూరు నియోజకవర్గంలో ఉన్న మన కొవ్వూరు రైల్వే స్టేషన్ నుండి మన కొవ్వూరులో పనిచేయడానికి వచ్చిన వలస కార్మికులుగా ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ నుండి వచ్చిన వాళ్ళని ఈ రోజున 1220 మందిని ట్రైన్లో పంపించడం జరుగుతుందండి. నిజంగా వాళ్ళు ఎంత హ్యాపీగా ఉన్నారంటే, అంటే ఈ కరోనా వైరస్ వలన, ఈ లాక్డౌన్ పీరియడ్ ఇవ్వడం వలన వాళ్ళు దాదాపు 40 రోజులు పైగా ఇక్కడనే బ్లాక్ అయిపోయి ఉన్నారు. సో ఇక్కడ ఉన్నప్పటికి కూడా మన ప్రభుత్వం నుండి ఇవ్వాల్సిన సహాయం మనం వారికి ఎప్పటికప్పుడు ఇస్తూ వచ్చాము. రేషన్ ఫుల్గా ఇచ్చాము, అట్లానే వాళ్ళకి కావాల్సిన అకామిడేషన్ ఇచ్చాము. ఇంకా ఏ రీచెస్లో అయితే వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళ యాజమాన్యంతో కూడా మాట్లాడి వాళ్ళ నుండి చేయవలసిన హెల్ప్ కూడా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా స్పందించడం జరిగింది. కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళని, వాళ్ళకి ఏదో ఒక ఆహారం ఇవ్వడం జరిగింది. ఇన్ని రోజులు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్న ఎటువంటి ఇబ్బందులు పడకుండా వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి తీసుకున్న నిర్ణయం వలన, అంటే ఆయన తీసుకున్న చొరవ వలన ఈ రోజున ఇక్కడ కొవ్వూరు నుండి బయలుదేరి వాళ్ళు ఉత్తరప్రదేశ్కు వెళ్ళడం జరుగుతుంది. నిజంగా వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని రోజులు వాళ్ళ ఇక్కడ వాళ్ళ ఫ్యామిలీని మిస్ అవుతూ ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ రోజున వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేరడం అనేది వాళ్ళు అంటే ఊహించలేదు నిజంగా.